నిన్న కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కల్కి చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్ళని కలెక్ట్ చేసింది, అలాగే దేశవ్యాప్తంగా బాలీవుడ్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయి, టాలీవుడ్లో ఎంత కలెక్షన్స్ వచ్చాయనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ సినీ విశ్లేషకులు యగ్నిమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. యగ్నిమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. కల్కి మూవీ నిన్న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది, పాజిటివ్ టాక్తో దూసుకెళ్తూ ఉంది, కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది అంటూ కొన్ని వార్తలు అయితే చూసాం. ఏంటి సార్ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, బాలీవుడ్లో మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, టాలీవుడ్లో మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? సో కల్కి 2898 AD. సో నిజంగానే ఎక్కువ అంటే ప్రొడ్యూసర్స్ దానికి ఎక్కువ ప్రచార కార్యక్రమాలు ఎక్కువ నిర్వహించాల, ఈవెంట్స్ చాలా తక్కువ కండక్ట్ చేశారు. చెప్పాలంటే ఇక్కడ ఒకే ఒక్కటి అంతే, ఒక్క ఈవెంట్ మాత్రమే పెట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇట్లాంటివి కూడా పెట్టలేదు వాళ్ళు. ఇక్కడ ఒక ఈవెంట్ పెట్టారు శాన్ డీగోలో, అక్కడ ఫస్ట్ లాస్ట్ ఇయరే పెట్టారు ఒకటి, ఒక టీజర్ లాంటిది వదిలారు అప్పుడు, దాని గురించినటువంటి చిన్న గ్లిమ్స్ ఇచ్చారు. బాలీవుడ్లో ఒక గ్రూప్ డిస్కషన్ కూడా పెట్టుకున్నారు అంతే. ఓకే. సో మనకు తెలుసు ప్రభాసు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పడుకొని నలుగురు కలిసి ఒక ప్రెస్ మీట్ లాగా పెట్టారు అంతే. అయినప్పటికీ కూడా కేవలం ఆ ట్రైలర్స్ ద్వారానే దానికి విపరీతమైనటువంటి హైప్ వచ్చింది. ఆ హైప్ తగ్గట్లుగానే నిన్న అది చూస్తే మనకు వచ్చినటువంటి డేటా అదంతా కూడా దాని తగ్గట్లుగానే ఉన్నాయి. ఎందుకంటే ప్రభాస్ మునుపటి సినిమాలు డిసప్పాయింట్ చేసింది మనకు తెలుసు. సో బాహుబలి 2 తర్వాత తను చేసినటువంటి సాహో కానివ్వండి, రాధేశ్యాం కానివ్వండి, అలాగే ఆదిపురుష్ కానివ్వండి, సో ఇవి మూడు కూడా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ అనే అనిపించుకున్నాయి. వేరే సలార్ వచ్చేటప్పటికి కొంచెం బెటర్, చాలా చోట్ల అది బ్రేక్ ఈవెన్ అయింది. సో అది కూడా పూర్తి స్థాయి సంతృప్తినివ్వాల, ఎందుకంటే కనీసం 1000 కోట్ల క్లబ్లో చేరాలి కదా ప్రభాస్ సినిమా అని ఫీలింగ్. ఎందుకంటే పైగా అంటే దాని డైరెక్టర్ వచ్చేసి KGF డైరెక్టర్, సో ప్రశాంత్ నీళ్ళు. సో అందువల్ల ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కలికిని మించిన ఎక్స్పెక్టేషన్స్ సలార్కి. ఎందుకంటే అది యాక్షన్ 3 ఉంది కాబట్టి దాంట్లో, బట్ అది 700 కోట్ల దగ్గర ఆగిపోయింది. సో అది కూడా హ్యూజ్ నెంబర్, 700 కోట్లు అనేది చిన్న నెంబర్ కాదు కదా. అవును. సో దాన్ని ఖర్చు పెట్టింది అది అంతా చూసుకుంటే బాగానే వచ్చింది. ఇప్పుడు కల్కి అనేది ఇది హాలీవుడ్ సినిమా, అసలు మన ఇండియన్ సినిమా లేదు అని, గ్లోబల్ సినిమా, గ్లోబల్ సినిమా లాగా దానికి అదే అలాంటిదే ఆ కలర్ వచ్చింది. అది దానికి తగ్గట్లుగానే అఫీషియల్గా ప్రొడ్యూసర్స్ ఈరోజు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, 191 crores గ్రాస్ వచ్చింది ఫస్ట్ డే అని చెప్పి. సో సాధారణంగా ఏంటంటే ప్రొడ్యూసర్ కొంచెం ఎక్కువగా చెప్తుంటారు అనేది మనకు బయట వినిపించేటువంటి ఒక విషయం. ఓకే. సో ట్రేడ్ వర్గాల నుంచి మనకి వచ్చే ఫిగర్స్ అవి కొంచెం వేరే ఉంటాయి. ఓకే. సో అవి చూసుకున్నా కానీ మనకు వచ్చినటువంటి సమాచారం ఇప్పటివరకు చూసుకుంటే మొట్టమొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాకి 183 కోట్ల పైనే గ్రాస్ వచ్చింది అనేది మనకు అందినటువంటి సమాచారం. ఓకే. అంటే ప్రొడ్యూసర్స్ అఫీషియల్గా ఇచ్చిన దానికి మనకి పెద్ద తేడా ఏం లేదు, ఒక 7 కోట్లు తేడా ఉంది అంతే. అది పెద్ద విషయం కాదు. అంటే 191కి 183కి మరీ అంత ఎక్కువ చేసి చెప్పలే వాడు, బట్ మేబీ వాడు ఆ దగ్గరకు రావచ్చు. ఇంకా మనకు ఇంకా కొన్ని చోట్ల నుంచి ఇంకా మనకు రావాల్సి ఉంది కాబట్టి అది ఇంకా కొద్ది పెరగవచ్చేమో అంతే. ఓకే. సో వేరాజ్ ఆల్రెడీ మనకి US నుంచి వచ్చిన నంబర్స్ అక్కడ ప్రత్యంగిరా అని చెప్పేసి వాళ్ళు ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద సినిమాలని వాళ్ళే అక్కడ రిలీజ్ చేస్తున్నారు. సో వాళ్ళు $5 million మొదటి రోజు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి సమాచారం, వాళ్ళ దగ్గర నుంచి మనకు అందినటువంటి సమాచారం. ఇది కూడా అంటే భారతీయ సినిమాల్లోనే అత్యంత వేగంగా నార్త్ అమెరికాలో $5 million వసూలు చేసినటువంటి సినిమాగా ఇప్పుడు ఇది చరిత్రలోకి ఎక్కింది. ఈ వీకెండ్ కల్లా అక్కడ $10 million క్రాస్ చేస్తుంది అని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. సో ఇదివరకు ఒకే సినిమా ఉంది ఫస్ట్ వీకెండ్ $10 million చేసింది, బాహుబలి 2. సో ఇప్పుడు అది ఇది కూడా 2వ సినిమా అవుతుంది అని చెప్పేసి ఒక అంచనా. ఇక హిందీ వర్షన్కి వచ్చేటప్పటికి 25 కోట్లు అని చెప్పేసి ఒక ఫిగర్ వచ్చింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే హిందీ టోటల్ వర్షన్ వచ్చేటప్పటికి 30 కోట్ల దాకా చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఓకే. బట్ షేర్ పరంగా చూసినప్పుడు
22.5 కోట్లు వచ్చిందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో మళ్ళీ నేను మీకు ఒకసారి వరలబైడు కలెక్షన్స్ మన దగ్గరికి వచ్చినటువంటి సమాచారం నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని మనకు అందిన సమాచారం ప్రకారం అయితే 70 కోట్ల పైనే గ్రాస్ వచ్చింది. ఓకే. కర్ణాటక కానివ్వండి, తమిళనాడు, కేరళ, ఇంకా హిందీ వర్షను ఇవన్నీ కూడా కలుపుకుంటే 183 కోట్లు పైనే గ్రాస్. ఓకే. సో గ్రాస్ కలెక్షన్ వచ్చింది. సో యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా దీనికైనటువంటి ప్రీ బిజినెస్ వాల్యూ వచ్చి 370 కోట్లు. సో ఫస్ట్ 380 కోట్లు అని మనకు వచ్చింది, కానీ తర్వాత రివైజ్ చేశారు. అది 300 దాని వాల్యూడ్ ఎంత వాల్యూ చేస్తాను కానీ చేసినప్పుడు 370 కోట్లు వాల్యూ, థియేట్రికల్ వాల్యూ చేసిందని చెప్పేసి మనకు అందినటువంటి సమాచారం. సో అంటే బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 380 కోట్లకు పైగా 372 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఓకే. ఇంకొక 2 కోట్లు అంటే పైన పబ్లిసిటీ కానీ వీటికి అదనపు ఖర్చులు అంటే మెయింటెనెన్స్, అందుకే 380 చేశాను. 372 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది అని చెప్పేసి, అంటే ఇంకా మనకి 275 కోట్ల దాకా రావాల్సి ఉంది అనమాట. ఓకే. బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంత హ్యూజ్ నెంబర్. కానీ అది వితిన్ ఫస్ట్ వీక్లోనే, వీకెండ్ అని ఆదివారం కల్లా అది వచ్చేస్తుంది అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. అంటే షేర్ పరంగా చూసుకున్నప్పుడు 44 కోట్ల అంటే దాదాపు 45 కోట్లకు దగ్గరకు వచ్చింది. ఓకే. మొట్టమొదటి రోజే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలుపుకొని. సో ఇది ఓవరాల్గా ఎలా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 45 కోట్లకు దగ్గరగా ఉంది షేర్ వాల్యూ. సో అట్లాగే హిందీ కలెక్షన్కి వచ్చేటప్పటికి మొదటి రోజు ఇది 5th పొజిషన్లో ఉంది ఓవరాల్గా. అంటే మొత్తం డబ్ అయినటువంటి సినిమాల్లో చూసుకుంటే, సౌత్ ఇండియా నుంచి డబ్ అయిన హిందీలోకి డబ్ అయిన సినిమాలు చూసుకుంటే ఓవరాల్గా ఫస్ట్ డే పరంగా 5th ప్లేస్లో ఉంది. సో ఇది 22.5 కోట్లు నెట్ ఓకే అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం అనమాట ఇది. సో యాక్చువల్గా 1st పొజిషన్లో KGF 2 ఉంది, అది ఆల్మోస్ట్ 54 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. అది బాహుబలి 241 కోట్లు, ఆదిపురుషు 37 కోట్ల పైన, అట్లాగే సాహో 24 కోట్ల పైన, ఇది 22 కోట్లు. అంటే టాప్ 5లో ఉన్నట్లో 4 ప్రభాస్ సినిమాలే ఉన్నాయి మొట్టమొదటి KGF 2 తీసేస్తే. సో అంటే దాన్ని బట్టి ప్రభాస్ అనే మార్కెట్ ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి మరి దీని పొజిషన్ ఏంటి, అంటే ఇది 1st ప్లేస్లో ఉందా, 2nd ప్లేస్లో ఉందా, దీనికంటే ముందు ఏమైనా హయ్యెస్ట్ గ్రాస్ చేసిన సినిమాలు ఏంటి అని చూసుకుంటే, సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూసుకుంటే కలికి 3rd పొజిషన్ ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా. ఓకే. సో 1st ప్లేస్లో RRR మూవీ ఉంది, అది 74 కోట్లు. నేను చెప్తున్న షేర్ వాల్యూ చెప్తున్నప్పుడు ఓకే అది 74 కోట్ల షేర్ వచ్చింది RRRకి. వేరాజ్ సలార్కి 50.5 కోట్లు, అంటే 50.5 కోట్ల సలార్ అంటే సెకండ్, అది ప్రభాస్తే, ఇది 3rd పొజిషన్లో ఆల్మోస్ట్ 44.5 కోట్లు ఇది కలికి. 4th ప్లేస్లో ఉన్నది బాహుబలి, దానికి 43 కోట్లు వచ్చాయి. అలాగే 5th పొజిషన్లో గుంటూరుకారం, దానికి ఆల్మోస్ట్ 39 కోట్లు, కొద్దిగా కొన్ని లక్షలు తగ్గిస్తే తక్కువగా వచ్చిందనమాట, అంటే 38.89 కోట్ల దాకా వచ్చింది దానికి. సో ఇందులో కూడా చూసుకుంటే సలారు, కలికి, బాహుబలి టాప్ 5లో మళ్ళీ ప్రభాస్ సినిమాలే ఉన్నాయి. సో ఈ స్థాయిలో కల్కి అనేది ప్రభంజనం సృష్టించింది. ఇప్పటి వరకు ఇండియన్ సినీ చరిత్రలో మొదటి రోజు ఎక్కువగా కలెక్షన్స్ రాబట్టినటువంటి చిత్రం ఏదుంది, కల్కి దాన్ని బీట్ చేసిందా లేదా అంటే ఏం చెప్తారు? KGF 2నే ఉంది. సో అంటే సౌత్ ఇండియన్ సినిమాల పరంగా KGF 2 ఉంది, అన్నిటికంటే ఎక్కువగా జవాన్ షారుక్ ఖాన్ ఫిలిం ఉంది. సో ఓవరాల్గా సో దాన్ని ఇప్పుడు కల్కి అనేది 1st వీకెండ్లోనే క్రాస్ చేస్తుంది అనే ఒక నమ్మకం అయితే కలుగుతూ ఉంది. అంటే మొదటి రోజు కలెక్షన్స్ని క్రాస్ చేయలేకపోయిందా? మొదటి 2024లో మాత్రం ఇది హయ్యెస్ట్ గ్రాస్ ఈ ఒక్క సంవత్సరం చూసుకుంటే. పోయిన సంవత్సరం ఏదైతే జవాన్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ వచ్చిందండి. ఓకే. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి నిల్చుంది ఇప్పుడు. సో ఇప్పుడున్న ట్రెండ్, ఈరోజు కూడా
ఎందుకంటే సండే దాకా ఆదివారం దాకా కూడా బుక్ మై షో యాప్లో అవి చూస్తే చాలా వరకు హౌస్ఫుల్స్ అవటము లేదంటే 9.4 రేటింగ్ ఇచ్చారు. అవును 9.4 ఉంది. చూస్తే మార్నింగ్, ఈరోజు మార్నింగ్ చూస్తే ఒక గంటలో 64,000 టికెట్లు దిగాయని చెప్పేసి ఉంది. సో ఆ రేంజ్లో ఇంకా ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అది గంటలో 64,000 టికెట్లు తెగడం అనేది అదొక చరిత్రం. అలా అలా ఉంది దాన్ని అంటే రిలీజ్ అయినటువంటి రెండో రోజు కూడా. సో అలా అంటే ఇప్పుడు దానికంటే వచ్చినటువంటి పాజిటివ్ టాక్ ఏదైతే ఉందో అది ఈ సినిమాని ఇంకో స్థాయికి ఖచ్చితంగా తీసుకెళ్తుందనే నమ్మకం అయితే అటు బిజినెస్ వర్గాల్లో ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తూ ఉన్నాయి. సో నార్త్ అమెరికాలో అయితే నిజంగానే ఇది ఒక రకంగా బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తూ ఉంది. ఒక్కటి కాకపోతే ఎందుకో ఎంత ఉందంటే $35 పెట్టారు మొదటి రోజు, అయినా కానీ ఎవరు వెనుకడుగు వేయట్ల. RRR సినిమాకి $25 అయితే దీనికి $35 టికెట్ రేటు. సో అయినా కానీ పైగా తగిన టికెట్లు చూసుకుంటే RRR కంటే ఇది తక్కువే ఉన్నాయి, షోస్ కొంచెం తక్కువ ఉన్నాయి, అయినప్పుడు కూడా $35 ఎగ్జాక్ట్లీ అంటే RRR కంటే కూడా ఇప్పుడు కల్కి రిలీజ్ చేసినటువంటి స్క్రీన్స్ తక్కువ ఉన్నాయి అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అవును, నార్త్ అమెరికాలో తక్కువే ఉన్నాయి. ఓకే, మొదటి రోజు రెండో రోజు తగ్గినాయి అక్కడ. ఇక్కడ ఇది రెండో రోజు సస్టైన్ అవుతుంది. సో RRRకి దీనికి తేడా అది అనమాట. కాబట్టి ఈ వీకెండ్ వరకు కూడా మనకు తెలుసు కదా యుఎస్లో వీకెండ్ అనేది చాలా కీలకం. అక్కడ మన వాళ్ళు కూడా అంత ఎక్కువ మంది వెళ్ళేది శని ఆదివారంలోనే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు అక్కడ. సో కాబట్టి ఈజీగా మొదటి రోజే ప్రీమియర్స్ ప్లస్ మిగతా షోలు కలుపుకుంటే 5 మిలియన్ వచ్చిందంటే మిగతా శుక్ర శని ఆదివారాల్లో ఈజీగా ఇంకొక 5 మిలియన్ ఈజీగా వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు. అట్లా 10 మిలియన్ అనేది ఈజీగా దానికి ఈజీ టార్గెట్ అనమాట. కల్కీకి మనం గతంలో మాట్లాడుకున్నట్లుగా ప్రభాస్ 2,000 కోట్ల మీద టార్గెట్ పెట్టుకున్నాడు, దాన్ని రీచ్ అయ్యేదానికే ప్రయత్నం చేస్తున్నారంటే కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో కల్కీ ద్వారా అది సాకారం అయ్యేటువంటి ఆ పరిస్థితి కనపడుతుంది అంటే ఇప్పుడు చూస్తే ట్రెండ్స్ పరంగా చూస్తే అది సాధ్యం అవుతుంది అని చెప్పి చెప్పాలి. ఎందుకంటే మొదటి రోజే ఆల్మోస్ట్ 200 కోట్ల దాకా గ్రాస్ అనేది రావటం కొంచెం దగ్గరగా వచ్చాగింది. బట్ ఏదైతే ఆ పాజిటివ్ టాక్ ఉందో అది ఈ సినిమాని, ఎందుకంటే దీనికి నేను అనుకోవటం లైఫ్ ఉంది దీనికి, వెంటనే ఇప్పుడే పోదు. సో తర్వాత వేరే వేరే కంట్రీస్లో రిలీజ్ అవుతుంది. ఆ 2,000 కోట్ల మార్కం అనేది చేరే అవకాశాలు పుష్కలంగా ఇప్పుడు నాకు నిన్నటి కంటే కూడా ఈరోజు ఇంకా ఎక్కువ కనబడుతుంది. నేను మీకు చెప్పాను నిన్న 1,500 కోట్ల దాకా రావచ్చేమో అనుకుంటున్నానని చెప్పేసి. ఈరోజు దానికి ఉన్న ట్రెండ్, ఆ పాజిటివ్ టాకు అదంతా చూస్తే విదేశీయులు కూడా ఈ సినిమా పట్ల చాలా ఆసక్తి కనపరుస్తున్నారు. మొదటి 2 రోజుల కంటే కూడా వీకెండ్లోనే ఎక్కువ కలెక్షన్ రాబోతుంది అన్నట్లుగా కూడా కొంతమంది అంచనాలు వేస్తూ ఉన్నారు. మనకేంటంటే తెలుగు నాట వచ్చి మొదటి రోజు ఎక్కువ కీలకం మనకి, ఎందుకంటే మనకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటాయి స్టార్స్కి, అందువల్ల మొదటి రోజు ఎక్కువ మంది చూసేస్తారు. ఓకే, 2 రోజు 3 రోజు ఈవెన్ అది సండే కావచ్చు శనివారం కావచ్చు తగ్గుతాయి మనకి. ఓకే, బహుశా ఇది 4 రోజులు వచ్చింది కాబట్టి లాంగ్ వీకెండ్ కాబట్టి ఈ రోజు కంటే రేపు ఎల్లుండి కొంచెం ఎక్కువ రావచ్చు. నేను కూడా 2-3 రోజు కంటే 3-4 రోజులు కొంచెం ఎక్కువ రావచ్చు వీకెండ్ కాబట్టి. వేరాజ్ హిందీ బెల్ట్లో అలా ఉండదు. హిందీ బెల్ట్లో వర్కింగ్ డేకి పెద్దగా రారు. అయినప్పటికీ కూడా అక్కడ ఎంత 22 కోట్ల పైన అది కలెక్ట్ చేసిందంటే అక్కడ ఈరోజు కొంచెం తగ్గొచ్చేమో కానీ శని ఆదివారాల్లో ఖచ్చితంగా మొదటి రోజుకు మించి ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అక్కడ చూసుకుంటే ఈ 4 రోజుల్లో అక్కడ దాదాపు 100 కోట్లకు ఈజీగా రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అక్కడ 4 రోజుల్లోనే. ఆ రకంగా చూసుకుంటే వరల్డ్ వైడ్గా కూడా శని ఆదివారాలు అనేవి అత్యంత కీలకమైనవి చెప్పాలి. సో ఆ 2 రోజుల్లో కూడా మీరు అన్నట్టు ఎక్కువగా కలెక్షన్స్ రావడానికి 100% అవకాశం ఉంది. సో ఈ ట్రెండ్ ఇలా కంటిన్యూ అవుతే ఇంకొక వారం 2 వారాల్లో మనకి నేను అనుకోవటం 1,500 అదే 2 వారాల్లోనే దాటచ్చు 1,500 కోట్లకి. సో మిగతా దాని టైం ఏదైతే ఉందో పీరియడ్ దాంట్లో మిగతా 500 కోట్లు మిగతా దేశాల్లో రిలీజ్లు ఉంటాయి. సో ఇవన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా అది 2,000 మార్కు. కల్కీ అనేది ఒక చరిత్ర అయితే సృష్టించబోతుంది అంటారు. ఎస్, సో ఖచ్చితంగా ఇప్పుడు అంటే దీనికి పార్ట్2 అనేది వస్తుంది కదా, దీనికి మించి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఇంకా. ఎందుకంటే అసలైనటువంటి కథ అక్కడే ఉండబోతా ఉంది.